మన ఆచంట్లో ఉన్నటువంటి భవిభారతి విద్యానికేతన 33వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున ఆచంట్లో ఈ స్టాంప్స్, పురాతనమైనటువంటి నాణెములు, ఎన్నో సాహిత్య ప్రదర్శనలు, అలాగే ఎన్నో చిత్రములు, పూర్వకాలం పొందుపరచినటువంటి చిత్రాలన్నింటినీ కూడా ఈరోజు అందరికీ కూడా ప్రదర్శన చేసి అందరికీ కూడా మధుర స్మృతులు గుర్తుకు తీసుకురావాలని ఆ భవ్యభారతి విద్యానికేతన 33వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున ఇది నిర్వహించడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా కలెక్ట్ చేసినటువంటి సామవేదం శ్రీనివాసన్ అనేటువంటి ఆయన మొదటగా వారు వ్యవసాయ వృత్తి అయినప్పటికీ కూడా వీటి యందు ఎంతో శ్రద్ధతో ఎన్నో రోజుల నుంచి వీటన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని కూడా కలెక్ట్ చేసి వాటినన్నిటినీ కూడా ఒక ఆర్డర్లో పొందుపరిచి ఈ రోజున మన అందరికీ కూడా వాటి విశేషాలను తెలియచేయడానికి వారు కుటుంబపూర్వకంగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అలాగే ఇటువంటి పురాతనమైనటువంటి కాయిన్స్ కానీ వీటి యొక్క విలువలు వాటినన్నిటినీ కూడా మనం అంతరించిపోయి మర్చిపోతున్నటువంటి రోజుల్లో ఈరోజు మొత్తం మన అందరికీ కూడా తెలియాలి అనేటువంటి భావనతో ఆత్మీయ గోదావరి ఛానల్ తరఫున వారందరూ కూడా శ్రమ కోర్చి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసినందుకు, అలాగే మా యొక్క కోరికను మన్నించి వారు కూడా ఆ వయసులో అంత పెద్దవారైనప్పటికీ కూడా వారు సాదరంగా ఇక్కడికి విచ్చేసి వాటన్నిటినీ కూడా వివరించి మనకి చెప్పడానికి అంత పెద్ద వయసులో కూడా వారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మీకు చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు అండి. అలాగే వీటన్నిటి గురించి ఉన్నటువంటి వివరణని వారి మాటల్లోనే మనం పూర్తిగా విందాం. ఆత్మీయ గోదావరి ఛానల్ ఛానల్స్ వారితో నిర్వహించబడుతున్న శ్రీ తాతారావు గారికి ధన్యవాదాలు. తర్వాత నేను 30 ఏళ్ళ నుంచి ఈ స్టాంపులు, కాయిన్స్ సరదాగా శ్రద్ధ చూపించి దానికి ప్రోత్సహించింది తాతారావు గారు పేపర్లో ఇచ్చి నన్ను దీనికి చాలా ఎక్కువ ప్రోత్సాహం చేశారు. అది ఈరోజు ఆయన 30వ వార్షికోత్సవ సందర్భంలో స్కూల్ వార్షికోత్సవాన్ని సరదాగా ఇక్కడ పెట్టమని చెప్పారు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రేక్షకులకు అందరికీ ఒకసారి చెప్పుదామని చెప్తున్నాను. నమస్తే. అలాగే ఈ 33వ వార్షికోత్సవ సందర్భంగా భవ్యభారతి స్కూల్ వారు నిర్వహించేటువంటి ఈ ఎగ్జిబిషన్కి మనకి అతిథిగా వచ్చినటువంటి సామవేదం శ్రీనివాసన్ గారు, వారు వారి కుటుంబం యొక్క సహకారంతో ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే వీటన్నిటినీ మనం చూడడంలో వారి కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో కీలకమైనటువంటి పాత్రని పోషించడం జరిగింది. అలాగే ఇది కేవలము ఎవరో ఒకళ్ళ చేతి మీద సాధించినటువంటి ప్రగతి కాదు. అలాగే మనం కంటితో ఈరోజు చూస్తున్నాము కానీ ఈరోజు ఒక్కొక్క కాయిన్ని అలా జాగ్రత్తగా పోగు చేసి అలా నిలబెట్టి వేళ మనకి ఎగ్జిబిట్ చేస్తున్నారు అని అంటే దాని వెనకాల వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళందరి యొక్క సహాయ సహకారములు, అలాగే దాన్ని పొందుపరిచేటువంటి తీరులో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే వాటన్నింటినీ కూడా మనకి కనిపించదు కనుక వాళ్ళ సహాయ సహకారాలను కూడా మర్చిపోలేం కనుక వారి యొక్క కుటుంబాన్ని కూడా మనం అందరికీ కూడా పరిచయం చేసుకుందాం. అయ్యా సామవేదం శ్రీనివాసన్ గారు నమస్కారం. తప్పకుండా ఈ ఎగ్జిబిషన్కి సహాయ సహకారాలు అందించినటువంటి మీ కుటుంబ సభ్యులను అందరినీ కూడా, అలాగే ఇవన్నీ జాగ్రత్త పెట్టడంలో వాళ్ళ రోల్ కూడా ఎంతో ఉంది కనుక వాళ్ళ గురించి ఒకసారి మాకు తెలియజేయండి. మా పెద్ద పాప సాయిలక్ష్మి, నమస్తే. చిన్న పాప భవాని, లక్ష్మీ భవాని, నమస్తే. పెద్ద పాప పిల్ల, మా పిల్లలు నాగాదిత్రి, కృష్ణ, అద్విత. నువ్వు చెప్పు. మా పిల్లలు సాయి సంహిత, సాయి హర్షిత. మా స్నేహితురాలు ఈ ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చింది ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి, గాయత్రి. అలాగే ఈ ఎగ్జిబిషన్లో పాల్పంచుకున్నటువంటి వారి కుటుంబీకులైనటువంటి సామవేదం శ్రీనివాస్ గారి మనవరాలైనటువంటి హర్షిత గారు కూడా వారి కలెక్ట్ చేసినటువంటి అంశముల గురించి వారు కూడా వారి మాటల్లోనే కొన్ని విషయాలను మనతో పంచుకుంటున్నారు. చెప్పండి అమ్మా హర్షిత గారు. నమస్కారం. నా పేరు హర్షిత, 8th క్లాస్ చదువుతున్నాను. చిన్నప్పటి నుండి సమ్మర్ హాలిడేస్కి నేను వచ్చినప్పుడల్లా మా తాత మాకు కాయిన్స్ గురించి, స్టాంప్స్ గురించి చెప్పేవారు. మేము చాలా తెలుసుకున్నాము దీన్ని బట్టి. మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాము దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఇంకా కలెక్ట్ చేశారమ్మా ఇంకా కాయిన్స్ దీని మీద?
ఇప్పటి వరకు చేయలేదు, తర్వాత చేస్తాను. అలాగే మీ తాతగారిని చూసి ఇంకా కలెక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా బయలుదేరిందా? ఉంది. అలాగే ఇప్పుడు ఈ తాతగారు కలెక్ట్ చేసినటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా పొందుపరచాలి అనే ఇది కూడా ఉందా? అలాగే మీ పిల్లలకి, కొత్త తరానికి, ప్రపంచానికి కూడా వీటి గురించి బాగా చెప్పాలి అనే ఇంట్రెస్ట్ మీలో ఉందా? సంతోషం. అలాగే వాటి అన్నింటినీ కూడా చేసి తాతగారి పేరు నిలబెట్టి మీరు కూడా మనకి ప్రపంచాన్ని, అందరికీ కూడా ఈ విషయాన్ని ఎప్పుడు తెలియజేసేలాగా నాలెడ్జ్ని గెయిన్ చేసి ఉండండి. మంచిది. నమస్తే, నా పేరు సంహిత. మేము హైదరాబాద్లో ఉంటాము. నేను 10th class చదువుతున్నా. మీ పేరు? అదిత్రి. నేను హైదరాబాద్ నుంచి వచ్చా. నేను 5వ తరగతి చదువు. భారతి విద్యానికేతన్కి కరస్పాండెంట్ అండ్ సెక్రటరీగా బాధ్యతల్ని స్వీకరించినటువంటి కొలిశెట్టి వైష్ణవి సాయి ప్రియ గారిని వారి మాటల్లోనే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం కనుక్కుని తెలుసుకుందాం. అలాగే వారు ఈ స్కూల్కి కొత్తగా బాధ్యతల్ని స్వీకరించున్నారు. అలాగే వారు కూడా విద్యావంతులు, ఖరగ్పూర్లో పిహెచ్డి పూర్తి చేసి ఈ స్కూల్ నిర్వహణకి ఎంతో శ్రద్ధాశక్తులతో విద్యను ప్రపంచానికి అందివ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈ బాధ్యతలను చేపట్టడం జరిగింది. కాబట్టి వారి కృషి, వారి యొక్క విషయములన్నీ కూడా వారి నోటితోనే విందాం. నమస్తే అండి. అమ్మ నమస్తే. చెప్పండి. Till for last 33 years, Bhavya Bharati has already taken lot of programs. It has conducted many programs like Bhagavad Gita Stavadhanam and many speeches by many important people to provide a lot of motivation for students and also for parents. So Bhavya Bharati cares not only for education, but it also cares for other interests which students have to take up in their future and carry forward this stamp collection things and Bhagavad Gita, our culture, Indian culture, everything for the future. So Bhavya Bharati always support for this, and we look up for many other programs like this, and we also ask viewers to contact for conducting this kind of many programs in our school in the future. Thank you. Bhavya Bharati Vidyaniketanlo gata 30 samvatsaramuluga పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ పాఠాలను అందిస్తూ మంచి శ్రద్ధాశక్తులతో విద్యాబోధన నిర్వహిస్తున్నటువంటి సుబ్బారావు గారిని ఆచండ గ్రామంలో అందరూ కూడా మనకి తెలిసినటువంటిదే. అయినప్పటికీ కూడా వారి మాటల్లోనే ఈ వివరాలన్నీ కూడా మనం కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే సార్. వీఆర్ హ్యాపీ టు ప్రజెంటింగ్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ న్యూమిస్మాస్టిక్ కలెక్షన్స్ ఆఫ్ కాయిన్స్ and different art gathering papers, different art cutting papers collected by Mr. S. Srinivasan with his hardships, and we have to motivate our students with these different kind of exhibitions and hard works, and we are going to conduct different art gatherings, exhibitions and collecting of papers and making of idols with clay material, and to provide motivate conceptual conception to our students. We have to plan different gatherings of people which are collected in our school campus on different occasions to develop motivation of different art gatherings in our school campus to our students. గత 33 సంవత్సరాల నుంచి అప్రతిహితంగా ఆచండ గ్రామంలో కొనసాగుతుంది. మా సంస్థ నుంచి అనేక వేల ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్లో సుమారుగా రీసెంట్గా మేము కలెక్ట్ చేసిన డేటాలో 750 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఏంటి, వేరువేరు రంగాల్లో అత్యున్నతమైన పదవుల్ని ఆవిష్కరిస్తున్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. భయభారతి విద్యానికేతన్ ఈ సంవత్సరం నుంచి IIT ఫౌండేషన్ కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే లైఫ్ స్కిల్స్కి సంబంధించిన కుకింగ్, డ్యాన్సింగ్ రకరకాల తర్ఫీజ్ ఇవ్వడం ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. అంటే స్టాంప్ అండ్ కాయిన్స్ ఎగ్జిబిషన్ సామవేదం శ్రీనివాసన్ గారు ఎంతో కష్టపడి
కలెక్ట్ చేసి ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్ నిర్వహించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ ప్రోగ్రాం మా స్కూల్ నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందం కలుగుతుంది, వారికి మాకు కృతజ్ఞతలు. భవ్యభారతి విద్యానికేతన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్కి దీన్ని తెలియజేయడం కోసం రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గాయత్రి గారిని అడిగి వారి మాటల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ గాయత్రి అండి. నేను చిన్నప్పుడు కొన్ని కొన్ని స్టాంప్స్ కలెక్ట్ చేశాను. ఇవి చూసినప్పుడు నాకు చిన్ననాటి స్మృతులు గుర్తొచ్చాయి. నేను ఇందులో సగా ఓన్లీ ఇండియన్ స్టాంప్స్ ఓన్లీ కలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను నిన్న చూసినప్పుడు ఈ ఇందులోని వివిధ దేశాల స్టాంపులు కూడా కలెక్ట్ చేశారు. నాణ్యాలు కూడా నేను చిన్నప్పుడు 10 పైసా కాయిన్, 20 పైసా కాయిన్ చూశాను, 25 పైసా దమ్మిడి కానీ అంటే నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. నిర్వహిస్తున్న భవ్యభారతి విద్యానికేతన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఆచంట మండలం భవ్యభారతి స్కూల్లో ఈ కొత్త తరాన్ని ఈ కాయిన్ స్టాంపులు అలాగే కాయిన్స్ పాత తరహా కాయిన్స్ ఎప్పుడో డబ్బుడీకాడి నుంచి అలాగైతే ఇప్పుడున్న రూపాయి వరకు ప్రజెంట్ డే రూపాయి 10 రూపాయలు ఈ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ సామవేదం శ్రీనివాస గారు ఆయన 50 సంవత్సరాల కృషి ఫలితంగా ఈరోజు ఈ భవ్యభారతి స్కూల్లో ఈ కాయిన్ కలెక్షన్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దానికి ఈ లోకల్గా ఉన్న ఆ ప్రజలంతా కూడా వచ్చి దీని అన్ని వీక్షించి వాళ్ళకి మన పూర్వీకులు బతికే విధానం కూడా దీని ద్వారా మనకి తెలుస్తుంది. అంటే అప్పుడున్న వాల్యూ, మన కరెన్సీకి ఉన్నప్పుడున్న వాల్యూ, అట్లాగే నేటి ప్రజెంట్లో ఉన్న వాల్యూ కూడా మనం టాలీ చేసుకున్నప్పుడు ఎట్లాగా మన పూర్వీకులు నివసించారన్నది కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే పూర్వం ఈ కాయిన్స్కి వాడే మెటీరియల్ కానివ్వండి, రాగి, తగరం లాంటివి కాని నుంచి ఇప్పటి వరకు మన కాయిన్ ఎలా రూపాంతరం చెందింది, కాయిన్ నుంచి పేపర్కి ఎట్లా రూపాంతరం చెందింది, ఇదన్నీ కూడా మనకి కోశానుగుణంగా సుమారు ఒక 5000 వరకు కాయిన్స్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి. అలాగే మన దేశం సంబంధించి అట్లాగే ప్రతి దేశాన్ని కాయిన్స్ అండ్ స్టాంప్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు. అలాగే ఆయనకి వివిధ రంగాల్లో ఉన్న అభిలాషను బట్టి బాన్సాయ్, అలాగే జీవరాశులు, వాటి తాలూకా అంటే స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న కాయిన్స్, అలాగే ప్లాంట్స్, స్టాంప్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్స్కి ఆయన 5 తరాలు అంటే 5 దశాబ్దాలు 50 సంవత్సరాల కృషి ఫలితంగా మన నెక్స్ట్ జనరేషన్స్కి చూపించాలనే ఉద్దేశంతో అవన్నీ కలెక్ట్ చేయటమే కాకుండా దేనికి దానికి మార్క్ చేస్తూ అందరినీ నెక్స్ట్ తరానికి బాగా చూపించాలనే ఉద్దేశంతో ఆయన కృషి చాలా అమోఘంగా కనబడుతుంది. దానికి ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ తిలకించి దీని విజయవంతం చేయాలని. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.